తెలంగాణ టూరిజం శాఖ పలు ప్రత్యేక ప్యాకేజీలతో ప్రజలకు చేరువవుతుంది. నగరంలో ఉన్న వివిధ హిస్టారికల్ ప్లేసెస్ కు తక్కువ సమయంలో చూసి ఆనందించే విధంగా ప్లాన్ చేసింది. ప్రపంచంలో చూడదగ్గ ప్రదేశాల్లో రెండో స్థానం సంపాదించుకున్న హైదరాబాద్ ని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి మంచి అనుభూతి పొందుతున్నారు. మరోవైపు గోవా ప్రదేశపు అందచందాలను తిలకించేందుకు కూడా టూరిజం శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 12న ప్రారంభమయ్యే గోవా టూర్ 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ టూర్ కు సంబంధించిన విశేషాలను తెలంగాణ టూరిజం శాఖ చేపడుతున్నట్లు పలు కార్యక్రమాలను టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ మనోహర్ వివరించారు. గత సంవత్సర కొన్ని సంవత్సరాల నుంచి గోవా టూరిజం ప్యాకేజ్ రెగ్యులర్ గా నడిచేది. ఈ మధ్య కాలంలో నడవనందుకు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినాక ప్రపంచంలోనే చూడదగ్గ ప్రదేశం రెండో స్థానంగా హైదరాబాద్ మ్యాగజైన్లో గుర్తింపబడింది. 2015లో మస్ట్ సీ సిటీలో రెండో స్థానంలో ఉన్నది ప్రపంచంలో హైదరాబాద్. కాబట్టి గోవా కానీ కేరళ కానీ వచ్చిన పబ్లిక్ను డైవర్ట్ చేయడానికి హైదరాబాద్ నుంచి రెగ్యులర్గా ప్యాకేజ్ నడపడానికి ఆల్రెడీ డిజైన్ చేసి ఈ మంత్ 12th నుంచి రెగ్యులర్గా స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి సోమవారం ఉదయము బయలుదేరి గోవాలో 5 డేస్ ప్యాకేజెస్, గోవాలో బీచెస్ మరియు మ్యూజియంస్ కవర్ చేసుకొని మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ వరకు హైదరాబాద్ వస్తుంది. గోవా ప్యాకేజ్ గురించి చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు. దాని ఎంక్వైరీ నిమిత్తంగా ఒక బస్సు కానీ రెండు బస్సులు కానీ మండే రోజు రెగ్యులర్గా నడపడానికి నిర్ణయించుకుందాం. అదేవిధంగా స్టూడెంట్స్ కాలేజ్ పిల్లలు కానీ వాళ్ళు వెళ్ళాలనుకుంటే కస్టమైజ్ ప్యాకేజ్ కానీ గ్రూప్స్ కానీ స్పెషల్ ప్యాకేజ్ కూడా నడపడానికి నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరికి 7000 రూపాయలు ఇంక్లూడింగ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్, పిల్లలకు 80% ఛార్జెస్ నిర్ణయించినాం. ఆల్రెడీ మాకు ఎంక్వైరీస్ చాలా రెస్పాన్స్ వస్తున్నది. నెక్స్ట్ 12th మండే నుంచి ఆపరేట్ చేయడానికి ఈ ప్యాకేజ్ ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన హోటల్స్ను కూడా పికప్ డ్రాపింగ్ ఫెసిలిటీ అరేంజ్ చేశాం. హైదరాబాద్కు ఎక్కువ రాపోర్ట్ ఈ మధ్యకాలంలో రావడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరంలో చాలా ఎక్కువ మంది టూరిస్టులు వస్తున్నారు. హైదరాబాద్ సెంటర్ ప్లేస్గా గుర్తించి అన్ని ప్లేస్లకు వెళ్ళాలంటే హైదరాబాద్కు ట్రాన్స్పోర్టేషన్ కానీ మరియు ఫ్లైట్ ఫెసిలిటీస్ కానీ ట్రైన్ ఫెసిలిటీస్ సెంటర్గా గుర్తించుకొని ఇక్కడి నుంచి చాలామంది వేరే ప్రదేశాలకు వెళ్తున్నారు.